నమస్కారం. నమస్తే మా. చిరంజీవి గారి వల్లే ఉదయ కిరణ్ అలా సూసైడ్ చేసుకోవడం జరిగింది. తన లైఫ్లో తన ఫెయిల్యూర్ కానీ మూవీస్లో ఇండస్ట్రీలో ఎలాంటి ఛాన్స్ కానీ ఆఫర్స్ కానీ ఎవరితో డైరెక్టర్స్తో కానీ ఎవరితో కానీ ఇప్పించకపోవడం వల్ల తన డిప్రెషన్లోకి వెళ్ళి ఒక విధంగా ఉదయ కిరణ్ చనిపోవడానికి చిరంజీవి గారే కారణమని అనడం జరుగుతుంది. మీరేమంటారు? ఇవన్నీ వదంతులు అమ్మా. ఎందుకంటే ఉదయ కిరణ్ చనిపోవడానికి కారణం చిరంజీవి గారితో ఒక సన్నిహిత సంబంధాలు ఏదో నిశ్చితార్థం రూపంలో ఉండొచ్చుగాక. తర్వాత వారికి అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఇద్దరు వద్దు అనుకున్నారు, అయిపోయింది. మరి ఉదయ కిరణ్ పెళ్ళి అయింది కదా. పెళ్ళైనట్టయితే ఉదయ కిరణ్కి ఏదైనా లోటుపాట్లు అన్నీ ఏమైనా ఉన్నట్టయితే పెళ్ళైన సంవత్సరంలో అయిపోవాలి కదా. మరి భార్యాభర్తలు బాగానే ఉన్నారు. అయితే సినిమా అవకాశాలు తగ్గాయి. దానికి కారణం చిరంజీవి గారే అని? లేదండి, ఒకవేళ చిరంజీవి గారు ఉదయ కిరణ్ సినిమాలు ఇవ్వద్దంటే వినేవాళ్ళు ఎవరుంటారండి? మరి అలాగైతే అలాగైతే రవిరాజాకి ఎందుకు వచ్చే అవకాశాలు? రవిరాజా ఇప్పుడు చిరంజీవి సామాజిక వర్గం కాదు, బయట సామాజిక వర్గం కూడా కాదు. రవిరాజాకి ఎందుకు వచ్చే అవకాశాలు? నానికి ఎందుకు వచ్చే అవకాశాలు? ఒక మామూలు పర్సనల్గా వాళ్ళతో ఏం లేదు కదా, చిరంజీవి గారికి ఉండింది కదా ఉదయ కిరణ్తో. లేదమ్మా, చిరంజీవి గారు అలా చెప్తే ఆయన తాలూకు పెద్దరికం పోతుంది కదా. ఆయన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలంటే ఆయన చౌకబారితనంగా బిహేవ్ చేయడు కదా. అంతే కదా. ఇప్పుడు మీకు ఒక పెద్ద మనిషిగా మీకు ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత, మీకు ఒక వాల్యూ వచ్చిన తర్వాత మీ తాలూకు స్థాయిని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. మీ తాలూకు ఇమేజ్కి వాల్యూ ఇచ్చుకుంటారు అన్నమాట. అంతేగాని ఉదయ కిరణ్కి వేషాలు ఇచ్చినట్టయితే నాకు నా దగ్గర మీకు స్థానం ఉండదు అని ఎవరు అనౌన్స్ చేస్తారు? చేయరు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ఉదయ కిరణ్ని చంపేస్తా అని ఇలాంటి బెదిరింపులు చేయడం జరిగింది అని కూడా అంటున్నారు. అది నిజమా? ఆవేశంతో మాట్లాడచ్చు. ఆవేశంతో ఎవరు? చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ అన్నయ్యే కదా. మరొక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి తండ్రి లాంటి వాడు. అందువల్ల ఆవేశంతో మాట్లాడచ్చు. చంపేస్తానంటే చంపేశాడా? ఉన్నాయండి. ఇప్పుడు ఉదయ కిరణ్తో ఉదయ కిరణ్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు చిరంజీవి పెద్ద కూతుర్ని. కానీ ఉదయ కిరణ్ తాలూకు ఏవో కొంచెం అలవాట్లు వీళ్ళు నచ్చలేదు. అయ్యో వీళ్ళ స్థాయి ఒకటి ఉంటుంది కదా. ఏమ్మా ఎవరైనా సరే మనం ఉన్నాం అనుకోండి, మనం ఒక స్కూటర్ మీద తిరిగే వాళ్ళం, మనం ఏమనుకుంటాం, నా కూతురు కార్యక్రమ సంబంధం చేయాలను అనుకుంటాం కదా. నా కూతురికి పనివాళ్ళు మంది మార్పడం, నాకు నౌకర్లు చాకర్లు ఉండాలి, కారు ఉండాలి, డ్రైవర్లు ఉండాలి అనుకుంటాం. ఆ వాళ్ళు ఏమనుకుంటారు? ఒక డబ్బు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? మా తాలూకు వియ్యంకుడికేమో ఇండస్ట్రీస్ ఉండాలి, ఒక తరతరాలకి తరగిన సంపద ఉండాలి అనుకుంటారు కదా. అంటే అవి లేకపోవడం వల్ల ఉదయ కిరణ్ వద్దనుకున్నారా? అంతే, వాళ్ళకి స్థాయికి తగ్గ సంబంధం కాదు. స్థాయికి తగ్గ సంబంధం కాదంటే వాళ్ళు ఆలోచిస్తారు కదా. అంటే ఓన్లీ డబ్బును చూసి, తనకున్న బ్యాక్గ్రౌండ్ చూసి ఉదయ కిరణ్ రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే డబ్బే ఒకటి కాదు కదా, డబ్బు, పేరు, ప్రతిష్టలు, గౌరవం, ముఖ్యంగా కూతుర్ని జీవితాంతం బాగా చూసుకుంటాడన్న భరోసా, ఇవన్నీ హెల్ప్ అవుతాయి. అలా చూసుకుంటే చిరంజీవి గారు ఇంకొక కుమార్తె శ్రీజ, తను ఇంటి నుంచి వదిలేసి పారిపోయి పెళ్లి చేసుకోవడం జరిగింది. దానివల్ల చిరంజీవి గారి మీద, తన కెరీర్ మీద కానీ తన పేరు మీద కానీ ఎంతవరకు ఇంపాక్ట్ పడింది అనుకుంటున్నారు? శ్రీజ తొందరపాటు. శ్రీజ ఏంటంటే ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కొంచెం డిస్టర్బ్ అయింది మానసికంగా. తర్వాత తొందరలోనే తెలుసుకుంది, ఇది వద్దనుకుంది, వచ్చేసింది. ఇప్పుడు ఏదో పెళ్లి చేసుకొని ఉంటుందన్నమాట. అయితే శ్రీజ అది తప్పు అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే అంత పేరు ప్రతిష్ట ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటుండగా తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా, అన్నదమ్ముడి గురించి ఆలోచించకుండా, ఇంటి పేరు ప్రతిష్టల గురించి ఆలోచించకుండా తప్పు, అడుగు బయటకు వేయడం తప్పు కదా. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. Subscribe to Tambola TV. Chaka. Hi, hello, namaste. It's me, Madhvi Lata. Please subscribe to Tambola TV.